बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत एपीपीएससी अनगा आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन असिस्टेंट इंजीनियरिंग उद्योग भर्ती चेयर की नोटिफिकेशन अने विदेश जी दी संबंधी पूर्ति विवरल कोसम मन एपीपीएससी वेबसाइट psc.ap.gov.in अने वेबसाइट वेलते मन की अनौंसमेंट्स वेब नोट फॉर असिस्टेंट इंजीनियर इन वेरियस इंजीनियरिंग सब सर्विसेज अंटू मन कलागे नोटिफिकेशन दाने किंदने मन को कनिपिस्तुंदी మొదటగా మనం వెబ్ నోట్ అనేది చూసినట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ అనే దాని దగ్గర క్లిక్ చేస్తే మరి అసిస్టెంట్ ఇంజనీర్స్ కు సంబంధించినటువంటి వెబ్ నోట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వం 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆహ్వానించడం జరుగుతుంది మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే ఫీజ్ ఎంత మరి ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మరి నోటిఫికేషన్ అనేది చూడాల్సి ఉంటుంది నోటిఫికేషన్ కోసం మరి ఇక్కడ కనిపిస్తుంది నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటూ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకు అసిస్టెంట్ ఇంజనీర్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది టోటల్ గా 31 పేజెస్ లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది మరి ఇందులో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలనేవి ఇవ్వడం జరిగింది ఎవరైతే మరి వీటికి సంబంధించినటువంటి లేదా ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అప్లై చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఈ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలనేవి చదవాల్సి ఉంటుంది మరి ఈ పోస్ట్ కు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి పే స్కేల్ అనేది 31460 నుంచి 84970 వరకు ఉంటుంది మరి వీటికి అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి మరి వీటికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది మరి వీటికి అప్లై చేయాలంటే అంటే एपीपीएससी విడుదల చేసేటటువంటి ఎటువంటి నోటిఫికేషన్ కైనా మీరు అప్లై చేయాలంటే మొదటగా మీ డిటైల్స్ అన్ని కూడా ఓటిపిఆర్ అనగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాతే మీరు ఏపీపీఎస్సీ విడుదల చేసేటటువంటి ఎటువంటి నోటిఫికేషన్ కైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇంకా ఓటిపిఆర్ అనగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయకపోతే మొదటగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయొచ్చు అలాగే భవిష్యత్తులో ఏపీపీఎస్సీ విడుదల చేసేటటువంటి నోటిఫికేషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు టోటల్ గా 190 పోస్టులలో 155 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీస్ అయితే 35 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట మరి క్యారీ ఫార్వర్డ్ కు సంబంధించినటువంటి 35 వేకెన్సీస్ జోన్ వైస్ గా మనకు ఎన్ని ఖాళీ ఉన్నాయనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సంబంధించి టోటల్ గా 24 ఖాళీలు ఉన్నాయి జోన్ 1 లో 6 జోన్ 2 లో 2 జోన్ 3 లో 10 జోన్ 4 లో 6 ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించి జోన్ 1 లో 1 జోన్ 2 లో 1 జోన్ 3 లో 1 జోన్ 4 లో 3 మొత్తం 6 పోస్టులు ఉన్నాయి ఇక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పిహెచ్ అనగా పబ్లిక్ హెల్త్ కు సంబంధించిన వైతే జోన్ 2 లో 1 జోన్ 4 లో 1 రెండు టోటల్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అయితే మరి జోన్ 2 లో 2 మాత్రమే ఉన్నాయి టోటల్ గా రెండు పోస్టులు ఉన్నాయి ఇక ఏఈ సివిల్ ఇన్ एपी ग्राउंड वाटर अच्छे मरी जोन थ्री पोस्ट टोटल पोस्ट मोतंग 35 पोस्ट इवन क्यारी फॉरवर्ड पोस्ट इंका फ्रेश वैकेंसीज विषयानी इक मन चूड़ा असिस्टेंट इंजनीर सिविल मरी दींट टोटल 68 पोस्ट उंटे जोन 1 लो 18 जोन 2 लो 13 जोन 3 लो 15 जोन 4 लो 22 पोस्ट उन्नाई इक असिस्टेंट इंजनीर सिविल लेदा मेकानिकल एपी पंचायती राज विषयानिकि वच्चिनप्पुडु टोटल जोन 1 लो मात्रमे 34 पोस्ट उन्नाई इक 2 3 4 लो ए पोस्ट कूडा लेवु ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఎండోమెంట్ లో అయితే జోన్ 1 లో ఒక పోస్ట్ జోన్ 3 లో ఒక పోస్ట్ జోన్ 4 లో ఒక పోస్ట్ మొత్తంగా 3 పోస్టులు అనేవి ఉన్నాయి ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీ వాటర్ రిసోర్సెస్ లో అయితే ఫ్రెష్ వేకెన్సీస్ కింద జోన్ 1 లో 8 జోన్ 2 లో 9 జోన్ 3 లో 11 జోన్ 4 లో 17 టోటల్ గా 45 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి एक असिस्टेंट इंजीनियर मेकानिकल इन एपी वाटर रिसोर्स चूस जोन 1 लो 1 जोन 2 लो 1 जोन 3 लो 1 जोन 4 लो 2 टोटल 5
ఖాళీలనే ఉన్నాయి మొత్తంగా ఫ్రెష్ వేకెన్సీస్ అయితే 155 ఉన్నాయి వీటికి మనం అదనంగా మరి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35 కలుపుకుంటే టోటల్ 190 పోస్ట్ అనేవి అసిస్టెంట్ ఇంజనీర్ కు సంబంధించినవి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మరి వీటికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి ఏ దానికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనే దాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ లో ఇచ్చారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నోటిఫికేషన్ లో ఈ వివరాలు మీరు గమనించడం ద్వారా ఏ పోస్ట్ కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట మరి ఈ అర్హతలన్నీ మీకు ఉన్నట్లయితే మీరు ఏదైతే అర్హత కలిగి ఉన్నారో ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆ పోస్ట్ కు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నిటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక రిజర్వేషన్స్ అనేవి మామూలుగానే ఈ నోటిఫికేషన్ కూడా ఎలాగైతే అన్ని నోటిఫికేషన్స్ కి అప్లై అయ్యాయో అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అలాగే ఉంటాయి ఇక ఏజ్ విషయానికి వచ్చినప్పుడు టోటల్ గా అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి మాక్సిమం 42 సంవత్సరాలు ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వరకు అయితే 5 సంవత్సరాలు ఇక పిహెచ్ కేటగిరీ వారికైతే 10 సంవత్సరాలు మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఎలా అప్లై చేయాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇక ఫీజు విషయానికి వచ్చినప్పుడు టోటల్గా 250 ప్లస్ 80 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజుగా ఉంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే ఈ 80 రూపాయలు అనేది మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది కేవలం 250 మాత్రమే వారు చెల్లించాల్సి ఉంటుంది అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్కి కూడా 80 రూపాయల నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది అలాగే ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఉన్నటువంటి వారికి కూడా మరి ఇక్కడ 80 రూపాయలు అనేది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు కాబట్టి వారు కేవలం 250 రూపాయలు మాత్రమే ఫీజు అనేది పే చేయాలి ఇక మిగిలిన వారైతే 250కి అదనంగా 80 రూపాయలు మొత్తంగా 330 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజుగా పే చేయాలి ఎగ్జామ్ ఫీజు పే చేయాలంటే మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వీటిలో ఏదైనా కానీ అంటే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఐపీఓస్ ఇలా వీటిలో ఏదైనా ఆప్షన్ ఎంచుకొని మీరు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయొచ్చు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అనెక్సర్ 2లో టోటల్గా సిలబస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అలాగే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకు తర్వాత హాల్ టికెట్లో ప్రచురించే అవకాశం ఉంది ఇక మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు పేపర్స్ అనేవి ఉంటాయి ఆ పేపర్స్ అన్నీ కూడా అభ్యర్థి రాయాల్సి ఉంటుంది ఏ ఒక్క పేపర్ కూడా మిస్ చేయకూడదు అన్నమాట ఇక మనకు ఇది వరకు మనం ఖాళీలు చూసాం ఆ ఖాళీలను కేటగిరీ వైజ్గా ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి అనే సమాచారాన్ని మనకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ జోన్1 జోన్ 2 జోన్ 3 జోన్ 4 అంటూ టోటల్గా ఇవ్వడం జరిగింది అలాగే క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలియడం జరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాంతంలో మీ జోన్లో మరి మీ కేటగిరీకి వేకెన్సీ అనేది ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ క్లిక్ చేసైనా మీరు ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక సిలబస్ విషయానికి వస్తే టోటల్గా 3 పేపర్లు ఉన్నాయి ఈ 3 పేపర్లో 3వ పేపర్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ పోస్ట్ కోడ్ 3 ఉన్నటువంటి వారికి మాత్రమే అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక 1-2 అనేవి అయితే అందరికీ కామన్గా ఉండే అవకాశం ఉంటుంది పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది టోటల్గా 150 క్వశ్చన్లు 150 నిమిషాలు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది ఇక పేపర్ 2 సివిల్ మెకానికల్ కామన్ డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది 150 క్వశ్చన్లు 150 మార్కులు 150 నిమిషాల్లో ఉంటుంది ఇక 3వ పేపర్ కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 3 ఓన్లీ అని అన్నాడు మరి ఇందులో కూడా 150 క్వశ్చన్లు 150 నిమిషాలు 150 మార్కులకు ఉంటుంది మొత్తంగా అయితే ఎగ్జామ్ ఓ పేపర్ 1 పేపర్ 2 రాసినట్టయితే 300 మార్కులకు ఒకవేళ పోస్ట్ కోడ్ 3 వారికి అయితే 450 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది ఇక ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే పరీక్షలో నెగిటివ్ మార్కులు అనేవి కూడా ఉంటాయి అది కూడా 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది దాంతోపాటు మరి ఈ పరీక్షకు ఉన్నటువంటి సిలబస్ను కూడా క్లియర్గా టాపిక్ బై టాపిక్ మనకు ఇందులో పూర్తిగా ఇవ్వడం జరిగింది మొత్తానికి సిలబస్ మరియు ప్యాటర్న్ అంతా కూడా మీరు చూసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ను కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవి ఏపీపీఎస్సి
విడుదల చేసినటువంటి 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కానీ లేదా దీనికి మీరు అప్లై చేయాలనుకున్నా కానీ ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు ఫస్ట్ రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ను మీరు సబ్మిట్ చేయడం ద్వారా ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా అసిస్టెంట్ ఇంజనీరింగ్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.